హాయ్, అందరికీ నమస్తే. టైం 12 కావస్తుందండి. ఈరోజు నేను వెజిటేరియన్ ఫుడ్ మంచిగా చేసుకుని తినాలని ఉంది. అదిగాక మన కామెంట్లు చాలామంది పెసర పునుగుల కర్రీ చేయమని చెప్పి అడుగుతున్నారండి. ఈరోజు నేను పెసర పునుగుల కర్రీ చేయాలనుకున్నాను. దానికి గాను పెసరపప్పు 4 గంటల క్రితం బాగా నానబెట్టుకున్నాను. ఇప్పుడు మీకు దానికి ఏమేమి పదార్థాలు కావాలో అన్నీ కూడా చూపించి వంట మొదలు పెట్టేద్దాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేద్దాం. పెసర పునుగుల కర్రీ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ దగ్గర పెట్టుకున్నానండి. ఒకసారి చూడండి. ముందుగా మనం ఒక కప్పు పొట్టు లేని పెసరపప్పులో 2 చెంచాల మినప్పప్పు వేసి ఒక 4 గంటల సేపు పక్కా నానబెట్టుకోవాలి. ఇదిగో ఈ విధంగానండి, ఇవి నానిపోయి బాగా నేను 4 గంటలైన నానబెట్టి తర్వాత ముందుగా మనం 2 పేస్ట్లు వేసుకోవాలండి. మొదటిది 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 చెంచాలు గసాలు, 1 ఇంచి అల్లం, 6 ఒలిసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, ఈ అన్నీ కలిపేసి ఈ విధంగా పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. రెండో పేస్ట్ అండి, మీడియం సైజు టమాటాలు 3, 4 పచ్చిమిరపకాయలు, ఈ మాత్రం చింతపండు, ఇవన్నీ కలిపి రెండో పేస్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఇవండి మన పెసర పునుగుల కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం 4 గంటల సేపు నానబెట్టుకున్న పెసరపప్పుని రోట్లో వేసి పునుగులకి ఎలా సరిపోవాలో ఆ విధంగా మనం రుబ్బుకుందాం. ఓకే, మనం ఈ పెసరపప్పు రోట్లో వేసుకుని రుబ్బేటప్పుడు కానీ మీరు మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా అస్సలు నీళ్ళు వేయకూడదండి. ఎందుకంటే మనం 4 గంటల సేపు దీన్ని నానబెట్టాం కాబట్టి నీరు బాగా పీల్చుకుని ఉంటుంది ఈ పెసరపప్పు. కాబట్టి నీళ్ళు వేయకుండా రుబ్బితే కొంచెం మనకి పునుగులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది, లోపల కూడా గుళ్ళు వస్తుంది అన్నమాట, చాలా సాఫ్ట్గా వస్తుంది పునుగు అనేది. ఓకే, అందుకని దయచేసి నీళ్ళు మాత్రం వేసుకోవద్దు. ముందుగా కడాయి పెట్టుకుని 1 లీటర్ నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కే లోపల ఈ పిండిలో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి అలా బాగా కలుపుకుని నూనె వేడెక్కగానే, అంటే బాగా వేడెక్కాలండి, చల్లగా నూనె చల్లగా ఉన్నప్పుడు మాత్రం పునుగులు వేయకూడదు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పుడు నాకు నూనె బాగా వేడెక్కిందండి. ఇప్పుడు పునుగులు చిన్న సైజులో మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రేవీలో వేస్తాం కాబట్టి పెద్ద సైజు వేసుకుంటే ఇంకా గ్రేవీని పీల్చుకొని బాగా పెద్దవి అయ్యి నానిపోతాయి అన్నమాట. అందుకని మనం వీలైనంత చిన్న సైజు వేసుకుని ఎర్రగా బాగా రోస్ట్గా కాల్చుకుంటే లోపల గుల్ల లేకుండా పచ్చి లేకుండా కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా మనం పునుగులు సన్నగా వేసుకుని తీసి పెట్టుకుందాం. ఇదిగో చూస్తున్నారు కదండి, లోపల బాగా ఈ విధంగా కాలాలన్నమాట. అన్ని పునుగులు ఈ విధంగానే వేసుకుని పక్కన పెట్టుకుందాం. పునుగులు వేయటం అయిపోయిందండి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకుందాం. ముందుగా 4 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే బిర్యానీ పత్తా 1, 1 ఇంచి దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలక్కాయలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. వీటన్నిటిని ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ గసగసాల పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 1 చెంచా పసుపు వేసుకుందాం. వెంటనే టమాటా పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకుందాం. ఇది 5 నిమిషాలు బాగా వేగాలండి, అంటే నూనె పైకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నూనె పైకి వచ్చి ఎంత బాగా ఈ మసాలా వేగితే పునుగులు కూర అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1 చెంచాన్నర కారం కూడా వేసుకుందాం. ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని 750 ml నీళ్ళు పోసుకుందాం.
ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని సన్న మంట మీద ఒక 5-6 నిమిషాలు అలా వదిలేస్తే బాగా ఉడుకుద్దండి. అది బాగా ఉడకాలండి. ఇప్పుడు ఈ లోపల మీకు నా కొత్త ఫ్రెండ్ని పరిచయం చేస్తాను. ఈ మధ్యనే అండి నాకు పరిచయం అయింది, 4 పిల్లలు కూడా పెట్టింది. అదేంటో చూపిస్తాను రండి. చూశారండి, ఇదేనండి నా ఫ్రెండు, 4 పిల్లలు పెట్టిందండి. చూడటానికి చాలా ముద్దుగా ఉన్నాయండి. నాకు మాత్రం ముందు ముందు చాలా కాలక్షేపం. వీటికి మంచి ఫుడ్ పెట్టి బాగా మచ్చి చేసుకుని అలవాటు చేసుకుంటే నాకు మాత్రం మంచి కాలక్షేపం అండి. మంచిగా పాలు కానీ గుడ్లు కానీ నేను చేసే వెజ్ నాన్ వెజ్ అన్ని వంటలు వీటికి బాగా అలవాటు చేయాలండి. అప్పుడు నాకు బాగా మచ్చిగా అవుతాయి అన్నమాట. వీటితో ఆడుకోవడానికి సరదాగా అటు ఇటు తిరగడానికి నా ఎంట పడతాయి కదా. మీరు మా పాత వీడియోలు చూసే ఉంటారు కదండి, కోళ్ళు కుక్కలు ఎన్నో ఉండేయండి. ఇక్కడ మాత్రం నాకు ఇయ్యే ఇప్పుడు కాలక్షేపం అయిపోయి ఇంతవరకు ఏమీ లేవు. ఇప్పుడు అనుకోకుండా ఈ కుక్క వచ్చి పిల్లలు పెట్టడం అసలు చాలా ముద్దుగా ఉండేసరికి వీటిని మా ఫుడ్ బాగా పెట్టి తయారు చేసి నా చుట్టూ తిప్పుకోవడానికి వీటితో ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. వీటికి ఏ ఫుడ్ పెడితే మంచి హెల్తీగా ఉంటాయో మీరు కనుక చెప్తే నేను అదే ఫుడ్ పెట్టి వీటిని మంచి బలంగా చేసి వీటిని చాలా జాగ్రత్తగా పెంచుకుంటాను అన్నమాట. కాకపోతే ఇవి అడవిలో పుట్టినవి కాబట్టి అప్పుడప్పుడు షికారుకి వెళ్ళొచ్చు, లేదంటే వేరే చోటకి వలస కూడా పోవచ్చు అండి, చెప్పలేము. నా వంతుగా మాత్రం నేను ఇవి నా దగ్గర కనుక ఉంటే లేదా వచ్చినప్పుడు కానీ మంచి ఫుడ్ పెట్టి వీటిని సాక్కుందామని చెప్పి నేను అనుకుంటున్నాను. గ్రేవీ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ గ్రేవీకి ఎన్ని పునుగులు పడతాయో అన్ని పునుగులే వేసుకోండి. మీకు గ్రేవీ పల్చగా కావాలనుకుంటే తక్కువ పునుగులు వేసుకోండి, లేదు గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పునుగులు వేసుకోవచ్చు. పెసర పునుగులు అనేవి గ్రేవీని తొందరగా పీల్చుకుంటాయండి, అది దృష్టిలో పెట్టుకునే మీరు పునుగులు వేసుకోండి. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా గరం మసాలా, కాస్త కొత్తిమీర వేసుకుని సన్న మంట మీద ఒక 2 నిమిషాలు అలా బాగా కలుపుకుంటే మన పెసర పునుగుల కర్రీ రెడీ అన్నమాట. వాసన మాత్రం అద్దిరిపోతుందండి. చూస్తున్నారు కదా లుక్ ఎలా ఉందో, మన పెసర పునుగుల కర్రీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈ గ్రేవీ చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుందండి. ఇక నేను ఆగలేనండి, వేడివేడి అన్నంలో ఈ పెసర పునుగుల కర్రీని వడ్డించుకుని ఒక పట్టు పట్టేస్తానండి. బాబా కాలుతుందండి. సూపర్ అండి, మంచి టేస్ట్ ఉంది. నేను చాలా కాలం అయిందేమో ఈ పెసర పునుగులు కర్రీ చేసి, అసలు ఎంత టేస్ట్గా ఉందంటే ఇప్పుడు అల్టిమేట్ మటన్ కర్రీ కంటే సూపర్గా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. బాబా ఆహా, గ్రేవీలో నానిందేమో పునుగు మంచి జ్యూసీగా వెన్న పూసలెక్కుంది అండి. నోట్ చేసుకుంటే చాలా బాగుంది. అబ్బాబాబాబాబా సూపర్. పునుగులన్నీ పక్కన పెట్టుకుని గ్రేవీ మొత్తం అన్నంలో బాగా కలుపుకొని ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పునుగు పెట్టుకుని తింటంటే అబ్బా సూపర్ అండి. నేను చెప్పడమే కదండి ఇలాంటి కర్రీసు. ఏమండి కామెంట్ పెట్టారు చాలామంది పెసర పునుగులు కర్రీ అని. వాళ్ళందరి కోసం నేను చేశాను, నేను ఎలా తింటున్నానో ఎలా వండుకున్నానో చూసి మీరు కూడా తప్పనిసరిగా ఇదే మెజర్మెంట్తో ఈ కర్రీ కనుక చేసుకుని ఈ విధంగా ఆస్వాదిస్తూ తింటుంటే అబ్బా. మీరండి ఈ కూర వండుకునేటప్పుడు గ్రేవీకి సరిపడిన పునుగులు వేసుకోండి, మిగతా పునుగులు స్కూల్ నుంచి పిల్లలు రాగానే స్నాక్స్ కింద పెట్టండి. అసలు విడి పునుగులు తిని చూస్తే ఎమా టేస్ట్ ఉండే అనమాట. పిల్లలు ఏమి లేకుండానే అంత బాగా తింటారు ఈ పునుగులు. అందుకని కూరలో సరిపడా వేసుకుని మిగతా పునుగులు పక్కన పెట్టుకుని పిల్లలకి తినిపించూడండి, అప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉందంటారో మీరే చెప్తారు. ఓకే, మంచి కర్రీతో నా మధ్యాహ్న భోజనం అయిపోయిందండి.
మీరు కూడా ఎలాంటి కర్రీస్ చేసుకుని హ్యాపీగా తినాలండి, అదే నా కోరిక. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్. దా దా దా.